My dear students, welcome to zoology platform. Vivida poti parikshalaku sannaddham avutunna vidyarthulaku swagatham. NEET parikshaku degree college mariyu junior college lecturers parikshalu rastunna variki ye vidhanga prashnalu untai prashnalani manam ye vidhanga answer cheyali ane amshalanu practical ga nerchukune prayatnam ee roju cheddam. ఏ పోటీ పరీక్షకైనా సన్నద్ధమయ్యేటప్పుడు సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అని రెండు విధాలుగా మనం స్టడీ చేయాలి. సబ్జెక్టివ్ స్టడీ అంటే ఎస్ఏల రూపంలో పారాగ్రాఫుల రూపంలో మనం టెక్స్ట్ బుక్ నుంచి చాలా అంశాలని క్రోడీకరించుకోవాలి. తర్వాత దాన్ని ప్రశ్నలుగా మార్చుకొని మల్టిపుల్ ఛాయిస్ కింద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, వాటికి ఎలా సమాధానం ఇవ్వాలి అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి ఈ ప్రాక్టీస్ వల్ల మనం తప్పు చేయకుండా క్లారిటీతో సక్సెస్ వైపు ప్రయాణించే అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి ఈరోజు జువాలజీ సబ్జెక్టులో ఏ విధంగా ఫండమెంటల్స్ అడుగుతారు, ఏ విధంగా క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది పోటీ పరీక్షల్లో, అది నీట్ కావచ్చు ఏ పోటీ పరీక్ష కావచ్చు, ఎలా ఉంటాయి, వాట్ వుడ్ బి ద మోడస్ ఆపరాండి ఆఫ్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అనేది మనం ప్రాక్టికల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇంచుమించు 45 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, మల్టిపుల్ ఛాయిస్ ఎలా ఆన్సర్ చేయాలనేది మనం ప్రయత్నిద్దాం. లెట్ అస్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, మొదటి ప్రశ్న, విచ్ సెల్ ఆర్గనల్ ఇన్ అమీబా ఈజ్ యూస్ఫుల్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ బ్యాలెన్స్? అంటే వాటర్ బ్యాలెన్స్ అంటే ద్రవాభిసరణ క్రమత అంటారు దీన్ని. ఈ ద్రవాభిసరణ క్రమతను నిర్వహించడానికి ఏ కణాంగము అమీబాలో ఉపయోగపడుతుంది? ఏ కణాంగము అమీబాలో ఉపయోగపడుతుంది? మల్టిపుల్ ఛాయిస్ మీరు పరిశీలిస్తే కాంట్రాక్టల్ వ్యాక్యూల్, ఫుడ్ వ్యాక్యూల్, సూడోపోడియా, న్యూక్లియస్ 4 ఉన్నాయి. మీరు ఏది ఆన్సర్ చేసేటప్పుడైనా సరే మీకు నిజమైన ఆన్సరు అసలైన ఆన్సర్ తెలియకున్నా ఏవి ఆన్సర్ కాదో తెలిసి ఉంటాయి. ఆ ఏవి ఆన్సర్ కాదో మీరు ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడైతే మీరు పక్కాగా ద్రవాభిసరణ క్రమతను నిర్వహించే కణాంగం సంకోచరిక్తిక అంటారు తెలుగులో, ఇక్కడ కాంట్రాక్టల్ వ్యాక్యూల్ విల్ బి ద ఆన్సర్. సో విచ్ సెల్ ఆర్గనల్ ఇన్ అమీబా, నాట్ ఓన్లీ ఇన్ అమీబా ఇన్ ఎనీ ప్రోటోజోవన్, విచ్ సెల్ ఆర్గనల్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ బ్యాలెన్స్ అంటే మీరు ఆన్సర్ ఏమి ఇవ్వాలంటే కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ అని ఇవ్వాలి. ఈ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్కే తెలుగులో సంకోచరిక్తిక అని పేరు. ఇంగ్లీష్లో ఇంకొక పేరు కూడా ఉంది, వాటర్ పల్సేటింగ్ వెసికల్ అని కూడా అంటారు. ఇది చూపించే కాంట్రాక్షన్ని ఎక్స్పాన్షన్ని అంటే సంకోచాన్ని వ్యాకోచాన్ని సిస్టోల్ అండ్ డయాస్టోల్ అని కూడా పిలుస్తారు. అండ్ తర్వాత చూడండి, ఫుడ్ వ్యాక్యూల్ అని ఉంది, దీనికి ద్రవాభిసరణ క్రమతకి ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం జీర్ణక్రియకు ఉపయోగపడేది. సూడోపోడియా మిథ్యాపాదాలు అంటారు, ఇవి చలనానికి ఉపయోగపడేది. కామన్ సెన్స్ ఉపయోగిస్తే మనకి ఏది ఆన్సర్ కాదో తెలుస్తుంది, ఏది ఆన్సరో కూడా తెలుస్తుంది. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. న్యూక్లియర్ డైమార్ఫిజం ఈజ్ ఫౌండ్ ఇన్, ఈ కింది వాటిలో కేంద్రక ద్విరూపకత ఏ జీవుల్లో, ఏ ప్రోటోజోవ జీవుల్లో కనపడుతుంది? అంటే దీనికి ఆన్సరు పారమీషియం. ఎందుకంటే మీకు అందరికీ పారమీషియం బొమ్మ చూసింటారు. పారమీషియాన్ని స్లిప్పర్ అనిమల్ క్యూల్ అంటారు, పాదరక్ష ఆకారంలో ఉంటుంది. దానిలో రెండు కేంద్రకాలు కనపడతాయనేది అందరికీ తెలుసు. ఒకటి వచ్చి స్థూల కేంద్రకము, ఇంకొకటి వచ్చి సూక్ష్మ కేంద్రకం. వన్ ఈస్ కాల్డ్ మ్యాక్రో న్యూక్లియస్ అండ్ అనదర్ వన్ ఈస్ కాల్డ్ మైక్రో న్యూక్లియస్. కాబట్టి పారమీషియం లాంటి శైలికామయ జీవులలో, పారమీషియం లాంటి సీలియేట్స్లో ఈ న్యూక్లియర్ డైమార్ఫిజం కనపడుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ పారమీషియం. దట్ మీన్స్ ద సీలియేట్స్ లైక్ పారమీషియం విల్ ఎగ్జిబిట్ న్యూక్లియర్ డైమార్ఫిజం ఇన్ కేస్ ఆఫ్ ప్రోటోజోవన్స్. దీస్ సీలియేట్స్ విల్ కంటైన్ బిగ్ న్యూక్లియస్ కాల్డ్ మ్యాక్రో న్యూక్లియస్ అండ్ స్మాల్ న్యూక్లియస్ కాల్డ్ మైక్రో న్యూక్లియస్. సో ఇక్కడ పారమీషియం ఆన్సర్. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ గమనించండి, దట్ ఈజ్ యునీక్ సిస్టమ్ ఫౌండ్ ఇన్ స్పాంజెస్. యునీక్ సిస్టమ్ ఫౌండ్ ఇన్
స్పాంజెస్, అంటే స్పంజికలలో మాత్రమే కనిపించేటటువంటి ప్రత్యేకమైన వ్యవస్థ ఏమి, స్పంజికల్లో మాత్రమే కనిపించేటటువంటి ప్రత్యేకమైన వ్యవస్థ ఏది అంటే, ఇక్కడ ఆన్సర్ వచ్చి వాటర్ వాస్కులర్ సిస్టమ్ కాదు, ఎందుకంటే ఇది ఎకనోడర్మేటోలో కనపడుతుంది. ట్రకియల్ సిస్టమ్ కూడా కాదు, ఎందుకంటే ఇది కీటకాల్లో కనపడుతుంది. నర్వస్ సిస్టమ్ అనేది స్పాంజెస్లో ఉండే అవకాశమే లేదు, ఎందుకంటే స్పాంజెస్ అనేవి ఏ స్థాయిలో ఉన్న జీవులంటే సెల్యులార్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఉన్న జీవులు, అంటే కణస్థాయిలో ఉన్న జీవులు. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి కెనాల్ సిస్టమ్ ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యునిక్ సిస్టమ్ ఫౌండ్ ఇన్ స్పాంజెస్ అంటే మనం ఏం రాయాలి అంటే కెనాల్ సిస్టమ్ ఈజ్ ద యునిక్ సిస్టమ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ స్పాంజెస్. ఎందుకంటే ఇక్కడ ఉన్న 4 ఆన్సర్లలో వాటర్ వాస్కులర్ సిస్టమ్ కనిపించేది ఎకనోడర్మేటాలో కనిపిస్తుంది, ట్రాకియల్ సిస్టమ్ కనిపించేది కీటకాల్లో కనిపిస్తుంది, నర్వస్ సిస్టమ్ అసలు స్పాంజెస్లో కనిపించే అవకాశమే లేదు, ఎందుకంటే స్పాంజెస్లో కనిపించేది కణస్థాయి నిర్మాణాలు కనపడతాయి, అంటే సెల్యులార్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనపడుతుంది. ఈ విధంగా ఒక క్వశ్చన్ నుంచి మీరు 4 క్వశ్చన్స్ మీరు తయారు చేసుకోగలిగితే అప్పుడు ప్రిపరేషన్ చాలా సులభం అవుతుంది. ఎనీవే, నౌ యునిక్ సిస్టమ్ ఫౌండ్ ఇన్ స్పాంజెస్ అంటే మీరు ఏం రాయాలంటే కెనాల్ సిస్టమ్ అని రాయాలి. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నర్వస్ సిస్టమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈజ్ ఫౌండ్ ఇన్, ఇక్కడ చూడండి 4 ఛాయిస్ ఉన్నాయి. ప్రోటోజువా నర్వస్ సిస్టమ్ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే అవి ప్రోటోప్లాస్మిక్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి, అంటే ఇంకా జీవద్రవ్య స్థాయి కణద్రవ్య స్థాయి నిర్మాణాలు అంటే స్థాయి కనపడుతుంది, కాబట్టి ప్రోటోజువాలో ఉండే అవకాశం లేదు. పోరిఫెరాలో ఇంతకుముందే చెప్పుకున్నాం నర్వస్ సిస్టమ్ ఉండదు. సీలంటరేటా అనేది ఇక్కడ ఆన్సర్, అంటే మొట్టమొదటిసారిగా ఏ జీవులలో కనపడింది ఈ నర్వస్ సిస్టమ్ అంటే సీలంటరేటా జీవుల్లో కనపడింది. కాబట్టి సీలంటరేటా హైడ్రా ఉన్నటువంటి, హైడ్రా ఉదాహరణగా ఉన్నటువంటి సీలంటరేటా ఆన్సర్. ఈ సీలంటరేటా జీవుల్లో ఉన్న నాడీ వ్యవస్థని డిఫ్యూజ్ నాడీ వ్యవస్థ అంటారు, డిఫ్యూజ్ నర్వస్ సిస్టమ్ అని కూడా వీటిని వ్యవహరిస్తారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. లాడర్ షేప్డ్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఫౌండ్ ఇన్, అంటే నిచ్చెన ఆకారంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ దేనిలో కనపడింది, అంటే దీనికి ఆన్సరు ప్లాటిహెల్మెంథస్. మొలస్కా కూడా ఉంటుంది, అంటే మొలస్కా ఉండి ఉంటే ఇక్కడ ప్లాటిహెల్మెంథస్, మొలస్కా రెండు ఆన్సర్ అయ్యేవి, కానీ ఇక్కడ మొలస్కా లేదు కాబట్టి ఉన్న ఆన్సర్లో ఒకటే ఉంది కాబట్టి ప్లాటిహెల్మెంథస్ మాత్రమే ఉంది కాబట్టి ప్లాటిహెల్మెంథస్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకు ప్రోటోజోవా కాదు చూసాం, దాంట్లో ప్రోటోప్లాస్మిక్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, పోరిఫెరాలో నర్వస్ సిస్టమ్ ఉండే అవకాశమే లేదు ఎందుకంటే సెల్యులార్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషను, సీలంటరేటాలో నర్వస్ సిస్టమ్ మొట్టమొదటిసారిగా కనిపించింది కానీ లాడర్ షేప్లో కాదు, డిఫ్యూజ్ నర్వస్ సిస్టమ్ ఉంది సీలంటరేటాలో. కాబట్టి లాడర్ షేప్డ్ నర్వస్ సిస్టమ్ దేంట్లో ఉంది అంటే, అంటే నిచ్చెనాకరంలో నాడీ వ్యవస్థ దేంట్లో ఉంది అంటే మీరు ఏం ఆన్సర్ రాయాలి అంటే ప్లాటిహెల్మెంథస్ అని రాయాలి. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. యునీక్ సెల్స్ ఫౌండ్ ఇన్ నెమటోడ్స్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలాసార్లు అడిగాడు. యునీక్ సెల్ ఫౌండ్ ఇన్ నెమటోడ్స్ అంటే నెమటిహెల్మెంథస్లో డెవలప్మెంట్లో అభివృద్ధి దశల్లో ఒక ప్రత్యేకమైన కణం కనపడుతుంది, ఆ కణం రెనటీ సెల్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చి బి ఆన్సర్ అవుతుంది. ఈ రెనటీ సెల్ ఏం చేస్తుంది అంటే విసర్జక అంగంగా పనిచేస్తుంది, ఇది ఒక విసర్జక కణం. అంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెనటీ సెల్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నెమటోడ్స్ అంటే ఏం రాయాలంటే దాని ఫంక్షన్ వచ్చి ఎక్స్క్రిషన్. యునీక్ సెల్ ఫౌండ్ ఇన్ నెమటోడ్స్ అంటే ఏం ఆన్సరు, రెనటీ కణము బి ఆన్సరు. ఇక్కడ దీని యొక్క ఫంక్షన్ ఏది అంటే ఎక్స్క్రిషన్, విసర్జక క్రియ దీని ఫంక్షన్. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. రాస్పింగ్ ఆర్గాన్ ఫౌండ్ ఇన్ పైలా, రాస్పింగ్ ఆర్గాన్ ఫౌండ్ ఇన్ పైలా, దీనికి ఆన్సర్ వచ్చి రాడ్యులా. నత్త ఆకులు తింటుంది, ఈ ఆకులని ముక్కలు ముక్కలుగా చేయడానికి ఉపయోగపడే నికషణ పరికరాన్ని, ఇంగ్లీష్లో అయితే రాస్పింగ్ ఆర్గాన్ అంటారు, దాన్నే రాడ్యులా అంటారు. సో వాట్ ఈస్ ద రాస్పింగ్ ఆర్గాన్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ పైలా అంటే రాడ్యులా అని రాయాలి. సో ఇది నికషణ పరికరం, నత్తలో ఉంటుంది. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. పవర్ హౌసెస్ ఆఫ్ సెల్ వచ్చి మైటోకాండ్రియా ఆన్సర్. కణశక్త్యాగారాలు అంటారు, వీటి నుంచి ఏటీపీ ఉత్పత్తి అవుతుంది, ఏటీపీని సెల్ కరెన్సీ, సెల్యులార్ కరెన్సీ
కణ కరెన్సీ అని కూడా ఏటీపీని అంటారు. అడినోజైన్ ట్రైఫాస్ఫేట్ అని అర్థము. ఈ అడినోజైన్ ట్రైఫాస్ఫేట్ అనే శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంది కాబట్టి మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ సెల్ అంటారు. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. వర్క్ బెంచెస్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ విత్ ఇన్ ఎ సెల్, అంటే కణంలో ప్రోటీన్ కర్మాగారాలుగా, ప్రోటీన్ వర్క్ బెంచెస్గా ఏవి పనిచేస్తాయి అంటే రైబోజోమ్స్ పనిచేస్తాయి. ఇక్కడ లైసోజోమ్స్ వచ్చి ఆత్మహత్య తిత్తుల్లాగా పనిచేస్తాయి, వాటినే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అంటారు. మైటోకాండ్రియా ఆల్రెడీ చూసాం, పవర్ హౌసెస్ ఆఫ్ సెల్స్ అంటారు. ఇంకా మిగిలింది ఎండోప్లాస్మిక్ రెటికులం, రైబోజోమ్స్. ఎండోప్లాస్మిక్ రెటికులం ఆ విధంగా పనిచేయదు, రైబోజోమ్స్ వర్క్ బెంచెస్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్గా పిలువబడతాయి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్, వీటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీనికి ఆన్సర్ వచ్చి లైసోజోమ్స్. సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అంటే ఆత్మహత్య తిత్తులుగా కణంలో పనిచేసేది ఏది అంటే లైసోజోమ్స్ పనిచేస్తుంది. నెక్స్ట్, మోస్ట్ యూస్ఫుల్ బర్డ్, అత్యంత ఉపయోగమైన పక్షి. సాధారణంగా అందంగా ఉన్న పక్షులు, బాగా పాడే పక్షుల్ని మనము ఉపయోగకరమైన పక్షులు అనుకుంటాం, కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చి క్రో. ఎందుకంటే క్రో ఈజ్ కాల్డ్ స్కావెంజర్ బర్డ్ అంటారు. ఇది పరిసరాలను శుభ్రంగా పెడుతుంది. ఒరిజినల్గా చెప్పాలంటే ఇది స్వచ్ఛ భారత్కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పచ్చు. దీన్నే కార్వస్ ప్లండెన్సే అని వ్యవహరిస్తారు. ఇది స్కావెంజింగ్ బర్డ్ కాబట్టి మోస్ట్ యూస్ఫుల్ బర్డ్ కింద దేన్ని చెప్పచ్చు అంటే కాకిని చెప్పచ్చు, క్రో. అండ్ ఇలాంటి కాకులు భారతదేశంలో చిత్రకూటంలో, అంటే ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో అయితే చిత్రకూట్లో కనపడదు, సౌత్ ఇండియాలో అయితే కొడైకెనాల్లో కనపడదు. క్రోస్ ఆర్ కంప్లీట్లీ ఆబ్సెంట్ ఇన్ చిత్రకూట్ ఆఫ్ నార్త్ ఇండియా అండ్ కొడైకెనాల్ ఆఫ్ సౌత్ ఇండియా. దట్ ఈస్ ద నాలెడ్జ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ బర్డ్. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా, దీనికి ఆన్సర్ వచ్చి పికాక్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. పికాక్, నెమలి. నెమల్లో కూడా పీకాక్ అంటే మగ నెమలి. మగ నెమలి భారతదేశం యొక్క జాతీయ పక్షి. ఎందుకంటే మగ నెమలికి పించం ఉంటుంది. పికాక్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ ప్లమేజ్ అండ్ యు నో దట్ ఇట్ డాన్సస్ లైక్ ఏ కొరియోగ్రాఫర్. ఈ డాన్సింగ్ అంతా కూడా కోర్ట్షిప్ బిహేవియర్, ఆడ నెమల్ని ఆకర్షించడానికి మాత్రమే ఆ డాన్స్ అది చేస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ ప్యారెట్ అని ఇచ్చారు చూడండి. ఆన్సర్ అంటే ఆన్సర్ ఇక్కడ పికాకు. ఇంకొక మల్టిపుల్ ఛాయిస్ సి, ప్యారెట్ ఉంది కదా. ఈ ప్యారెట్ అనేది ఈ మధ్య అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షిగా దానికి ఒక స్టేటస్ ఇచ్చారు. సో ప్యారెట్ ఈజ్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు పాలపిట్ ఉండేది స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, బ్లూ జే అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పాలపిట్ట బదులు ప్యారెట్ని అంటే రామచిలకని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బర్డ్గా చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ మేబీ, ఇక్కడ నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా అంటే మనం ఏం రాయాలి అంటే పీకాక్ రాయాలి, మగనెమలి అని రాయాలి. నౌ ఇది కొద్దిగా వెరైటీ క్వశ్చన్. బర్డ్ దట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్రూడ్ పారాసైట్. బ్రూడ్ పారాసైట్ అంటే అర్థం ఏమంటే ద బర్డ్ దట్ డజంట్ హ్యాచ్ ఇట్స్ ఓన్ ఎగ్స్, దట్ కీప్స్ ఇట్స్ ఎగ్స్ ఇన్ సమ్ అదర్ బర్డ్స్ నెస్ట్ ఈజ్ కాల్డ్ ఏ బ్రూడ్ పారాసైట్. బ్రూడ్ పారాసైట్ అంటే తన గూట్లో గుడ్లు పెట్టకుండా వేరే పక్షి గూట్లో గుడ్లను పెట్టి దాని చేత పొదిగించేటటువంటి పక్షిని బ్రూడ్ పారాసైట్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కుకు, అంటే దీన్నే కోకిల అంటారు. దీని శాస్త్రీయ నామము యుడైనామస్. దిస్ కుకు ఈజ్ కాల్డ్ యుడైనామస్ టెక్నికలీ. ఇట్ సింగ్స్ వండర్ఫుల్లీ, మేల్ బర్డ్ సింగ్స్ అండ్ దిస్ సింగింగ్ ఈజ్ టు అట్రాక్ట్ ద ఫీమేల్ బర్డ్ ఆఫ్ కోర్స్. ఇట్ మే సింగ్ బ్యూటిఫుల్లీ బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రూడ్ పారాసైట్. వీ కెన్ సే దట్ ఇట్స్ ఎ లేజీ బర్డ్. ఇట్ లేస్ ఇట్స్ ఎగ్స్ ఇన్ నెస్ట్ ఆఫ్ క్రో అండ్ క్రో ఈజ్ వెరీ ఇన్వసెంట్. ఇట్ ఇన్క్యుబేట్స్ ద ఎగ్స్ ఆఫ్ దిస్ కుకు ఆర్ యుడైనామస్. సో కోకిల బ్రూడ్ పారాసైట్గా వ్యవహరించేటటువంటి పక్షి అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్డైసిస్ ఆర్ మోల్టింగ్, దీన్నే కుబుస విసర్జనము లేదా నిర్మోచనము లేదా నిర్మోకము అని కూడా అంటారు. ఇవి ఏ జీవుల్లో కనపడతాయంటే దీనికి ఆన్సర్ వచ్చి ఆల్, డి ఈజ్ ద ఆన్సర్. కాక్రోచ్ అందరికీ తెలిసి ఉంటుంది. కాక్రోచ్ ఏం చేస్తుందంటే బాహ్యాస్థి పంజర నిర్మాణాన్ని విసర్జిస్తుంది. కాక్రోచ్ ఇట్ ఎక్స్క్రిట్స్ ద ఎక్సోస్కెలెటల్ కైటినస్ స్ట్రక్చర్స్ పీరియాడికలీ. స్నేక్స్ కూడా విసర్జిస్తాయి, ఎందుకంటే స్నేక్స్ ఎగ్జిబిట్ మోల్టింగ్. మీకు అందరికీ తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలిసి ఉంటుంది,
పాములు కుబుస విసర్జనం చేస్తాయి. నిమెటోడ్స్ కూడా మోల్టింగ్ జరుపుకుంటాయి. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి ఆల్. నార్మల్గా నీట్లో ఆల్ అనే క్వశ్చన్ ప్యాటర్న్ ఉండదు, కానీ మిగిలిన పోటీ పరీక్షల్లో ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎక్సోస్కెలెటన్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ మెడప్ ఆఫ్. కీటకాల్లో బాహ్య అస్థి పంజరం దేని చేత చేయబడి ఉంటుంది అంటే కైటిన్ చేత చేయబడి ఉంటుంది. ఈ కైటిన్ నిర్మిత బాహ్యాస్థి పంజరం ఉండడం వల్ల కీటకాలలో ఏర్పడేటటువంటి జీవక్రియ నీరు ఆవిరి కాకుండా రక్షించబడుతుంది, ప్రిజర్వ్ చేయబడుతుంది. ద కైటినస్ ఎక్సోస్కెలెటన్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇన్సెక్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రివెంటింగ్ ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. దిస్ ఈజ్ ఏ మెథడ్ టు కన్జర్వ్ వాటర్. సో వాటర్ కన్జర్వేషన్లో ఫస్ట్ స్టెప్ ఏమంటే కైటినస్ ఎక్సోస్కెలెటన్ ఉండడం అనేది ఒక ఫస్ట్ స్టెప్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ కైటినస్ ఎక్సోస్కెలెటన్ ఇన్ ఇన్సెక్ట్స్ అంటే ఏం చెప్పాలి అంటే దిస్ ప్రివెంట్స్ ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టెస్ట్ ఆఫ్ యూరోకార్డేట్స్. యూరోకార్డేట్స్కు బెస్ట్ ఎగ్జాంపుల్ హెరిడిమేనియా. టెస్ట్ని ఏమంటారు అంటే కంచుకం అంటారు తెలుగులో. టెస్ట్ ఇన్ యూరోకార్డేట్స్ ఇస్ మేడప్ ఆఫ్. దీనికి ఆన్సర్ వచ్చి ట్యునిసిన్. ట్యునిసిన్ అనే పదార్థం చేత యూరోకార్డేట్స్ యొక్క కంచుకం చేయబడుతుంది కాబట్టి యూరోకార్డేట్స్కి ఇంకొక పేరు ట్యునికేటా జీవులు అని కూడా అంటారు. ట్యునికేటా జీవులు, దట్ మీన్స్ యూరోకార్డేట్స్ ఆర్ సింప్లీ కాల్డ్ ట్యునికేట్స్ బికాస్ ద టెస్ట్ ఇన్ యూరోకార్డేట్స్ ఈజ్ మేడప్ ఆఫ్ దిస్ మెటీరియల్ కాల్డ్ ట్యునిసిన్. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. మిల్క్ ప్రోటీన్. మిల్క్ ప్రోటీన్ ఏది అంటే కెసిన్. చాలామంది తెలియకనే లాక్టోజ్ వైపు అట్రాక్ట్ కాబడతారు. లాక్టోజ్ కూడా పాలల్లో ఉంటుంది, బట్ లాక్టోజ్ ఈజ్ ఎ మిల్క్ షుగర్, కెసిన్ ఈజ్ ఎ మిల్క్ ప్రోటీన్. దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ లాక్టోజ్ అండ్ కెసిన్. లాక్టోజ్ అనేది పాలల్లో ఉన్న చక్కెర, కెసిన్ అనేది పాలల్లో ఉన్న ప్రోటీన్. కాబట్టి మల్టిపుల్ ఛాయిస్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా నాలుగు ఆన్సర్లని, ఓవర్లాపింగ్ ఆన్సర్స్ ఉండొచ్చు, కన్ఫ్యూజింగ్ ఆన్సర్స్ ఉండొచ్చు, క్లారిటీ పెట్టుకుని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. సో మిల్క్ ప్రోటీన్ మనం ఏమంటున్నాం, కెసిన్ అంటున్నాం. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ప్రోటీన్స్ అసోసియేటెడ్ విత్ డిఎన్ఏ. దీనికి ఆన్సర్ వచ్చి హిస్టోన్స్. డి ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే లాక్టోజ్ అనేది ప్రోటీనే కాదు, పాలల్లో ఉన్న చక్కెర. కెసిన్ అనేది ఇంతకుముందు చూసాం, మిల్క్ ప్రోటీన్. మెలనిన్ అనేది దిస్ ఇస్ ఎ పిగ్మెంట్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్కిన్ కలర్. చర్మం యొక్క రంగును నిర్ధారించే వర్ణదాన్ని మెలనిన్ అంటారు. కాబట్టి దీనికి డిఎన్ఏకి సంబంధం లేదు. కాబట్టి ఇంకా మిగిలింది ఏమి, హిస్టోన్స్. కాబట్టి డిఎన్ఏతో సంబంధం ఉన్న ప్రోటీన్స్ ఏవి, ద ప్రోటీన్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ డిఎన్ఏ అంటే హిస్టోన్స్ ఆర్ ద ఆన్సర్స్. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. కౌ మిల్క్ ఈ స్లైట్లీ యెల్లోయిష్ ఇన్ కలర్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్. ఆవు పాలు పసుపు పచ్చగా, కొద్దిగా పసుపు పచ్చగా ఉండడానికి కారణమైన విటమిన్ ఏది అంటే రైబోఫ్లావిన్. చాలా ఇంపార్టెంట్ పెట్టేది, సివిల్ సర్వీస్లో కూడా అడిగారు చాలాసార్లు. బి ఈజ్ ద ఆన్సర్. రైబోఫ్లావిన్ ఈజ్ ద విటమిన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యెల్లోయిష్ టింజ్, యెల్లోయిష్ కలర్ ఆఫ్ ద కౌ మిల్క్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. విటమిన్ బి12 ఈజ్ కెమికలీ కాల్డ్. దీనికి ఆన్సరు సైనోకోబాలమైన్. దిస్ ఇస్ ద ఆన్సర్. సైనోకోబాలమైన్ ఈజ్ కాల్డ్ విటమిన్ బి12. దీని కామన్ నేమ్ విటమిన్ బి12, కెమికల్ నేమ్ సైనోకోబాలమైన్. కోబాల్ట్ ఉంటుంది దీంట్లో. దీన్ని ఇంకో రకంగా కూడా అడుగుతారు, కోబాల్ట్ ఉన్నటువంటి విటమిన్, కోబాల్ట్ కంటైనింగ్ విటమిన్ ఏది అంటే మీరు ఏం రాయాలంటే సైనోకోబాలమైన్ అని రాయాలి. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. చీపెస్ట్ విటమిన్. ఇక్కడ ఏ విటమిన్ అయినా సరే మీరు కొనుక్కోవాలి. నార్మల్లీ విటమిన్ షుడ్ బీ అవైలబుల్ ఇన్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ లైక్ దట్, ఆర్ మీట్ లైక్ దట్, చీజ్ లైక్ దట్. యూ హ్యావ్ టు పర్చేజ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ దెర్ ఈజ్ వన్ విటమిన్ విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ యూ కెన్ జస్ట్ స్టాండ్ ఇన్ ద సన్ లైట్ అండ్ గెట్ కోపియస్ క్వాంటిటీస్, ట్రమండస్ క్వాంటిటీస్ ఆఫ్ దిస్ విటమిన్. అంటే ఎండలో నిలబడితే ఫ్రీగా వచ్చే విటమినే చీపెస్ట్ విటమిన్. కాబట్టి దీనికి ఆన్సరు విటమిన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా ఒకసారి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగారు. సూర్య నమస్కారాలు చేస్తే మీకు బోలెడంత విటమిన్ డి వస్తుంది. కాబట్టి సూర్యుడిలో నిలబడి కాసేపు మనం ఆసనాలు వేస్తే మనకు విటమిన్ డి వస్తుంది. కాబట్టి దిస్ విటమిన్ డి ఈజ్ కాల్డ్ చీపెస్ట్ విటమిన్, సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు దీన్ని. సన్షైన్ విటమిన్గా పిలువబడేది ఏది అంటే విటమిన్ డి అని చెప్పచ్చు. నౌ నెక్స్ట్ క్వశ్చన్.
డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ కాసెస్ నైట్ బ్లైండ్నెస్, ఏ విటమిన్ లోపం వల్ల రే చీకటి వస్తూ ఉంది, అంటే దీనికి ఆన్సర్ విటమిన్ ఏ. సో ఏ ఇస్ ద ఆన్సర్, విటమిన్ ఏ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ వస్తూ ఉంది, అంటే రే చీకటి వస్తూ ఉంది. నైట్ బ్లైండ్నెస్ ఈజ్ టెక్నికలీ కాల్డ్ నిక్టలోపియా, అంటే రే చీకటికి ఇంకొక పేరు నిక్టలోపియా అంటారు. ఇది విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. విటమిన్ ఏ లోపం వల్ల ఇంకొక వ్యాధి కూడా వస్తుంది, జిరాప్తాల్మియా అంటారు. అంటే కంటిపాప ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోతుందంటే లాక్రిమల్ గ్రంథులు, లాక్రిమల్ గ్లాండ్స్, అశ్రుగ్రంథులు పనిచేయాలంటే విటమిన్ ఏ కావాలి. కాబట్టి ఈ క్వశ్చన్ ఇంకో రకంగా అడిగితే, ద విటమిన్ దట్ ఈజ్ రిక్వైర్డ్ ఫార్ ద ఫంక్షనింగ్ ఆఫ్ లాక్రిమల్ గ్లాండ్స్ అని అడిగితే, అగైన్ ద ఆన్సర్ ఈజ్ విటమిన్ ఏ. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. యాంటీ కోల్డ్ విటమిన్, జలుబు రాకుండా నిరోధించే విటమిన్ ఏది అంటే విటమిన్ సి ఈజ్ ద ఆన్సర్. యాంటీ కోల్డ్ విటమిన్ అంటారు. యాంటీ ఏజింగ్ విటమిన్ అని కూడా విటమిన్ సిని అంటారు. యాంటీ ఏజింగ్ విటమిన్ అని కూడా అంటారు. యాంటీ కోల్డ్ విటమిన్ అన్న, యాంటీ ఏజింగ్ విటమిన్ అన్న మీరు ఏం రాయాలంటే ఆన్సరు విటమిన్ సి రాయాలి. ఇది సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఆమ్ల, ఉసిరికాయ, ఆమ్ల ఈజ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. అండ్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ సి ఈజ్ ఆస్గార్బిక్ యాసిడ్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ సి ఈజ్ ఆస్గార్బిక్ యాసిడ్. ఈ విధంగా దీని గురించి కొన్ని బిట్లు మనం నేర్చుకోవడం జరిగింది. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ద టర్మ్ విటమిన్ వాజ్ కాయిన్డ్ బై, ద టర్మ్ విటమిన్ వాజ్ కాయిన్డ్ బై, తెలుగులో దీని అర్థం ఏమంటే విటమిన్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? దీనికి ఆన్సర్ ఫంక్, ఆన్సర్ వచ్చి ఏ. ఇది కూడా స్టాక్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ విటమిన్స్ ఇన్ ఫుడ్ వాజ్ ఐడెంటిఫైడ్ బై, అంటే ఆహారంలో విటమిన్ల యొక్క పోషక ప్రాధాన్యతను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే హాప్కిన్స్. అంటే ఇక్కడ ఆన్సర్ బి, హాప్కిన్స్ ఈజ్ ద ఆన్సర్. ఈయన చాలా యాక్సిడెంటల్గా కాకతాళీయంగా దీన్ని కనిపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ ఇన్సెక్ట్స్, ఇక్కడ ఆన్సర్ వచ్చి డి, అంటే ఆబ్సెంట్. మీకు అందరికీ తెలుసు, యు నో వెరీ వెల్ దట్ ద బ్లడ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ వైట్ ఇన్ కలర్ బికాస్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. బికాస్ హిమోగ్లోబిన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ఇన్సెక్ట్ బ్లడ్, ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ హీమోలింఫ్. అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ద కెపాసిటీ టు ట్రాన్స్పోర్ట్ ద రెస్పిరేటరీ గ్యాసెస్, అంటే కీటకాల రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల అది తెల్లగా కనపడుతుంది కాబట్టి దాన్ని హీమోలింఫ్ అంటారు. దీనికి శ్వాసవాయువుల రవాణా సామర్థ్యం లేదు, అంటే ఇన్సెక్ట్స్లో రెస్పిరేటరీ పిగ్మెంట్ లేదు అని చెప్పచ్చు. కాబట్టి ఆన్సరు ఆబ్సెంట్ ఇక్కడ. రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ యూరోకార్డేట్స్, దీనికి ఆన్సర్ వచ్చి వెనేడియం క్రోమోజన్. హెర్డిమేనియా లాంటి యూరోకార్డేటా జీవుల్లో శ్వాస వర్ణతం ఏది అంటే వెనేడియం క్రోమోజన్ అని రాయాలి. నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ ట్రిప్లోబ్లాస్టిక్ అనిమల్స్ ఆర్, మొట్టమొదట త్రిస్తరిత జీవులు, దీనికి ఆన్సర్ వచ్చి టేప్ వామ్స్. ఎందుకంటే ప్లాటీహెల్మెంథెస్లో మొట్టమొదటగా ట్రిప్లోబ్లాస్టిక్ నేచర్ కనపడుతుంది, అంటే మొట్టమొదటగా ప్లాటీహెల్మెంథెస్లో త్రిస్తరిత స్థితి కనపడుతుంది. ప్లాటీహెల్మెంథెస్కు బద్ధ పురుగులు, టేప్ వామ్స్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి డి ఈజ్ ద ఆన్సర్. కొద్దిగా వివరిద్దాం, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ రిక్వైర్డ్ అనిపిస్తుంది. స్పాంజెస్ వచ్చి దే బిలాంగ్ టు పోరిఫెరా, దే ఆర్ డిప్లోబ్లాస్టిక్. హైడ్రా బిలాంగ్స్ టు సీలెంటరేటా, దే ఆర్ ఆల్సో డిప్లోబ్లాస్టిక్. ఇన్సెక్ట్స్ ట్రిప్లోబ్లాస్టిక్కే కానీ ఫస్ట్ ఫార్మ్డ్ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ కాదు. ఫస్ట్ ఫార్మ్డ్ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అంటే మీరు ఏం రాయాలంటే టేప్ ఫార్మ్స్, ప్లాటీహెల్మెంథెస్ రాయాలి. సో దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ గివన్ హియర్. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. లివింగ్ ఫాజిల్ ఇన్ రెప్టైల్స్, ఇది ఆన్సర్ ఇవ్వడానికి ముందు లివింగ్ ఫాజిల్ అంటే తెలుగులో సజీవ శిలాజం అంటారు. ఫాజిల్ అంటే డెడ్, చనిపోయి ఉంటుంది. లివింగ్ ఫాజిల్ అంటే ద ఆర్గానిజం దట్ ఈజ్ లివింగ్ వితౌట్ అండర్గోయింగ్ ఎనీ చేంజ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. కొన్ని మిలియన్ సంవత్సరాలుగా ఎటువంటి మార్పు లేకుండా జీవించే జీవులని సజీవ శిలాజాలు అంటారు. లివింగ్ ఫాజిల్ ఈజ్ అన్ అనిమల్ దట్ హ్యాస్ నాట్ అండర్గాన్ ఎనీ పర్సెప్టబుల్ చేంజెస్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ నిజానికి ఇక్కడ ఇచ్చినవన్నీ లివింగ్ ఫాజిల్సే, కానీ ఇక్కడ క్వశ్చన్ మీరు గమనించండి, లివింగ్ ఫాజిల్ ఇన్ రెప్టైల్స్ అని అడిగారు. అంటే సరీసృపాల్లో సజీవ శిలాజం ఏది అంటే ఇక్కడ ఆన్సర్ ఏమంటే స్పినోడాన్
ఆన్సర్ ఇక్కడ బి. ఎందుకంటే మిగిలినవి సజీవ శిలాజాలే అయినా అవన్నీ వేరే తరగతులకు చెందినవి. ఫర్ ఎగ్జాంపుల్ లాటిమేరియా ఉంది, అది చేపలలో సజీవ శిలాజం. లాటిమేరియా ఈజ్ అ లివింగ్ ఫాజిల్ ఇన్ ఫిషస్. లిమ్యులస్ ఉంది, అది ఆర్థ్రోపోడాలో సజీవ శిలాజం. లిమ్యులస్ ఇస్ ద లివింగ్ ఫాజిల్ ఇన్ ఆర్థ్రోపోడా. నియోపిలినా గ్యాలేథియా ఉంది, దట్ ఈస్ అ లివింగ్ ఫాజిల్ ఇన్ మొలస్కా. కాబట్టి ఈ రెప్టైల్స్, ఇది దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, దీన్ని గమనించాలి. లివింగ్ ఫాజిల్ ఇన్ రెప్టైల్స్ అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే స్పినోడాన్ అవుతుంది. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఐడెంటిఫై ద ట్రూ ఫిష్. నీళ్ళల్లో ఉంటే చేప అని పేరు పెట్టేస్తాం, కానీ ట్రూ ఫిష్, ట్రూ ఫిష్ అంటే అర్థం ఏమిటంటే దానికి ఫిన్స్ ఉండాలి, వాజాలు కలిగి ఉంటేనే దానిని చేప అనాలి. సో విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ ఫిష్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఫిన్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ ఫిష్. కాబట్టి ఇక్కడ నిజమైన ఫిష్ ఏది, ట్రూ ఫిష్ ఏది అంటే డాగ్ ఫిష్. దీన్నే స్కాలియోడాన్ అంటారు, స్కాలియోడాన్. ఇట్ ఈస్ ఎ షార్క్, ఆఫ్ కోర్స్ ఇది షార్క్. ఎందుకు దీన్ని డాగ్ ఫిష్ అంటారంటే దీని ఘ్రాణ శక్తి చాలా అద్భుతంగా డెవలప్ అయి ఉంటుంది. ఇట్స్ అ సెన్స్ ఆఫ్ ఆల్ఫాక్షన్ ఈజ్ గ్రేట్లీ డెవలప్డ్. ఇట్ కెన్ స్మెల్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ 3 కిలోమీటర్స్. అంటే ఒక కుక్క, ఒక డాగ్ ఎంత అద్భుతంగా వాసన పసిగట్టగలదో అంత బాగా పసిగట్టగలదు. కాబట్టి డాగ్ ఫిష్ అని దీనికి నిక్ నేమ్ ఇచ్చారు, దీనికి ఈ స్కాలియోడానికి నిక్ నేమ్ ఇచ్చారు. దిస్ ఇస్ ఎ రియల్ ఫిష్, షార్క్ ఇది రియల్ ఫిష్. కాబట్టి ట్రూ ఫిష్ ఏది అంటే డాగ్ ఫిష్. మిగిలిన 3 ఫిషెస్ కావు. ఉదాహరణకు సిల్వర్ ఫిష్ ఉంది కదా, దిస్ ఈజ్ ఇన్సెక్ట్. స్టార్ ఫిష్ ఎకనోడర్మేటా, డెవిల్ ఫిష్ ఆక్టోపస్, మొలస్కా. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం, ఒకవేళ దాని గురించి రావచ్చు అవి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఐడెంటిఫై ద మొలస్కన్ అమాంగ్ ద ఫాలోయింగ్. లాస్ట్ స్లైడ్ ఆన్సర్సే ఇక్కడ తీసుకొని వచ్చాము, చూద్దాం విచ్ ఇస్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ అని. ఐడెంటిఫై ద మొలస్కన్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే దీనికి ఆన్సరు డెవిల్ ఫిష్, సి. ఎందుకంటే డెవిల్ ఫిష్ దేని యొక్క పేరు అంటే ఆక్టోపస్ యొక్క పేరు. సిల్వర్ ఫిష్ ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ అన్ ఇన్సెక్ట్, ఇట్ బిలాంగ్స్ టు ఆర్థ్రోపోడా. స్టార్ ఫిష్ ఎకనోడర్మేటా, సో ఇది మొలస్క్ కాదు. డాగ్ ఫిష్, దిస్ ఇస్ ద ట్రూ ఫిష్, స్కాలియోడాన్ అంటారు డాగ్ ఫిష్ని, దట్ బిలాంగ్స్ టు ఫిష్, ఒరిజినల్ ఫిష్, పైసస్కు చెందుతుంది. ఇంకా మిగిలింది ఏంది, డెవిల్ ఫిష్. సో డెవిల్ ఫిష్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బికాస్ దిస్ బిలాంగ్స్ టు మొలస్కా. డెవిల్ ఫిష్ యొక్క కామన్ నేమ్, అంటే కామన్ నేమ్ డెవిల్ ఫిష్, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి ఆక్టోపస్ అంటారు. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సిల్వర్ ఫిష్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి బోత్ ఏ అండ్ బి, డి ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. లెపిస్మా అనేది సిల్వర్ ఫిష్ యొక్క సైంటిఫిక్ నేము, అండ్ బుక్వామ్ అనేది సిల్వర్ ఫిష్కే ఇంకొక కామన్ నేమ్. కాబట్టి ఆన్సర్ వచ్చి బోత్ ఏ అండ్ బి. స్కాలియోడాన్ ఎలిమినేట్ చేయొచ్చు. మీకు ఏది ఆన్సరో తెలియకుంటే ఏది ఆన్సర్ కాదో ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ కాల్డ్ నెగిటివ్ ఇన్ఫరెన్స్ అంటారు, కెమిస్ట్రీలో మామూలుగా చెప్తుంటారు ఈ నెగిటివ్ ఇన్ఫరెన్స్ విధానము. ఆ విధంగా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. ఏది ఆన్సర్ కాదో ఎలిమినేట్ చేసి ఏది ఆన్సరో ఆ వైపుకు మీరు ప్రయాణించవచ్చు. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా, సిల్వర్ ఫిష్ అని దేన్ని అంటారంటే లెపిస్మా, బుక్వామ్ రెండు కూడా సిల్వర్ ఫిష్ యొక్క పేర్లే. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఇస్ ద ఆన్సర్. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. మాస్టర్ గ్లాండ్, మాస్టర్ గ్రంథి అని దేన్ని అంటారంటే పిట్యుటరీ గ్రంథి, అంటే పీయూష గ్రంథి. పిట్యుటరీ గ్లాండ్ ఈజ్ ఎ మాస్టర్ గ్లాండ్ బికాజ్ ఇట్ కంట్రోల్స్ ఆల్ అదర్ గ్లాండ్స్. బికాస్ ద హార్మోన్స్ సెక్రెటెడ్ బై పిట్యుటరీ గ్లాండ్ ఆర్ కాల్డ్ ట్రోపిక్ హార్మోన్స్ విచ్ రెగ్యులేట్, విచ్ కంట్రోల్, విచ్ స్టిమ్యులేట్ ద సెక్రెషన్స్ ఆఫ్ అదర్ గ్లాండ్స్. అందుకే పిట్యుటరీ గ్రంథిని, పీయూష గ్రంథిని మాస్టర్ గ్రంథి అని పిలవడం జరుగుతుంది. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే లివర్ రాయాలి. కాలేయం, అన్నింటికంటే పెద్ద గ్రంథి మానవుల్లో ఏది అంటే కాలేయం. లివర్ ఇస్ ద బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఈజ్, స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ పిట్యుటరీ గ్లాండ్. హియర్ ఆన్సర్ ఈజ్ ఏ, పీయూష గ్రంథి, అతి చిన్న అంతఃస్రావక గ్రంథి. పిట్ట కొంచెం పూత ఘనమని. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ గ్లాండ్ బట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ మాస్టర్ గ్లాండ్ బికాజ్ ఇట్ కంట్రోల్స్ ఆల్ అదర్ గ్లాండ్స్. చిన్నగా ఉన్నా కూడా ఆల్దో ఇట్ ఈస్ స్మాల్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ ఆల్ అదర్ గ్లాండ్స్. మంచి లీడర్షిప్ ఎబిలిటీ ఉన్నటువంటి గ్లాండ్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ మాస్టర్ గ్లాండ్ ఆల్సో బట్ దిస్ ఈస్ ద స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. మిక్స్డ్ గ్లాండ్, మిక్స్డ్ గ్లాండ్ అంటే అర్థం ఏమంటే
బహిస్రావక గ్రంథి భాగము అంతఃస్రావక గ్రంథి భాగము రెండూ ఉంటే అటువంటి దాన్ని మిశ్రమ గ్రంథి, మిక్స్డ్ గ్లాండ్, హెటెరోక్రైన్ గ్లాండ్ అని కూడా అంటారు. మిక్స్డ్ గ్లాండ్ కంటెయిన్స్ బోత్ ఎండోక్రైన్ పార్ట్ అండ్ ఎక్సోక్రైన్ పార్ట్. దీనికి ఆన్సర్ ఏమిటంటే ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ ఇస్ కాల్డ్ మిక్స్డ్ గ్లాండ్ బికాజ్ ఇట్ కంటెయిన్స్ బోత్ ఎండోక్రైన్ పార్ట్ అండ్ ఎక్సోక్రైన్ పార్ట్. ఎక్సోక్రైన్ పార్ట్ ఇస్ కాల్డ్ అసిని, ఎండోక్రైన్ పార్ట్ ఇస్ కాల్డ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్. అంటే ప్యాంక్రియాస్లో, తెలుగులో దీన్ని క్లోమం అంటారు, క్లోమంలో అంతఃస్రావక గ్రంథి భాగమైనటువంటి లాంగర్హాన్ పుటికలు ఉన్నాయి, బహిస్రావక గ్రంథి భాగమైనటువంటి ఎసిని కూడా ఉంది. అంటే ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ని సెక్రెట్ చేస్తాయి, హార్మోన్స్ని సెక్రెట్ చేస్తాయి, అందుకే దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు. సో ప్యాంక్రియాస్ ఇస్ కాల్డ్ మిక్స్డ్ గ్లాండ్ బికాజ్ ఇట్ సెక్రెట్స్ బోత్ ఎంజైమ్స్ అండ్ ఆల్సో హార్మోన్స్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ రిగార్డింగ్ దిస్. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. బిగ్గెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్, ఇంతకుముందు స్లైడ్లో బిగ్గెస్ట్ గ్లాండ్ అని అడిగారు. ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది, క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేస్తే బిగ్గెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అని అడిగారు. అతిపెద్ద అంతఃస్రావక గ్రంథి, దీనికి ఆన్సరు థైరాయిడ్ గ్లాండ్, అవటు గ్రంథి అంటారు. గొంతు దగ్గర ఉంటుంది, వాయునాళానికి ఇరువైపులా రెండు లంబికల రూపంలో ఉంటుంది, దీన్నే తెలుగులో అవటు గ్రంథి అని కూడా అంటారు. సో అవటు గ్రంథి అన్నింటికంటే పెద్ద అంతఃస్రావక గ్రంథి అని చెప్పచ్చు. అన్నింటికంటే చిన్న అంతఃస్రావక గ్రంథి చూసాం, అదేదది పిట్యూటరీ గ్లాండ్, పీష గ్రంథి, అన్నింటికంటే చిన్న అంతఃస్రావక గ్రంథి. బట్ ఇక్కడ అడిగింది ఏమి, అన్నింటికంటే పెద్ద అంతఃస్రావక గ్రంథి థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అని చెప్పచ్చు. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. అయాన్స్ రిక్వైర్డ్ ఫర్ మజిల్ కాంట్రాక్షన్, సింపుల్గా కాల్షియం అయాన్స్. వీటి గురించి మజిల్ కాంట్రాక్షన్ అనే ఫిజియాలజీ టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నౌ బ్లైండ్గా లెట్ అస్ రిమెంబర్, అయాన్స్ రిక్వైర్డ్ ఫర్ మజిల్ కాంట్రాక్షన్ అంటే మీరు ఏం రాయాలంటే కాల్షియం అయాన్స్ అని రాయాలి. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. అయాన్స్ రిక్వైర్డ్ ఫర్ బ్లడ్ కోయాగ్యులేషన్, అగైన్ కాల్షియం సి. అందుకే కాల్షియంని సిఏ ప్లస్ ప్లస్ అంటుంటారు. ఇక్కడ ఆన్సర్ సి, అంటే సి అనే చాయిస్, కాల్షియం ఉంది కాబట్టి. అయాన్స్ రిక్వైర్డ్ ఫర్ మజిల్ కాంట్రాక్షన్, అయాన్స్ రిక్వైర్డ్ ఫర్ బ్లడ్ కోయాగ్యులేషన్. కండర సంకోచానికి, రక్తస్కందనానికి రెండింటికి కూడా కాల్షియం అవసరం. ఈ మధ్య కాల్షియం డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది. పూర్వకాలం మన పెద్దవాళ్ళంతా తాంబూలం వేసుకునేవాళ్ళు, ఆ తాంబూలంలో సున్నం వేసుకునేవాళ్ళు, కాబట్టి బోలెడంత కాల్షియం వాళ్ళకు వచ్చేది. వాళ్ళకి ఎటువంటి కండరపరమైన ఇబ్బందులు, రక్తస్కందనపరమైన ఇబ్బందులు ఉండేవి కావు. లైఫ్ స్టైల్ మారింది కాబట్టి మనకు కాల్షియం అందుబాటులో తక్కువగా ఉంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ సంథింగ్ ఎక్స్ట్రా రిగార్డింగ్ కాల్షియం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెహికల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. వెహికల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెల్, ఇక్కడ ఆన్సర్ వచ్చి క్రోమోజోమ్స్. ఆన్సర్ ఇస్ బి, ఎందుకంటే క్రోమోజోమ్లో డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏలో న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, న్యూక్లియోటైడ్స్ కొన్ని ఒక 3000 వరకు కలిస్తే జీన్స్ అయితే జన్యువులు అయితాయి. కాబట్టి జీన్స్ అంటే అనువంశికం లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి వెహికల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెల్ వచ్చి క్రోమోజోమ్స్. సో కణంలో అనువంశిక వాహకాలుగా పనిచేసే నిర్మాణాలు వచ్చి క్రోమోజోమ్స్ అని చెప్పచ్చు. నౌ నెక్స్ట్ స్లైడ్, ఆక్రోజోమ్ ఆఫ్ ద స్పెర్మటోజువన్ ఈజ్ సెక్రెటెడ్ బై, తెలుగులో శుక్రకణం తల మీద, శిరస్సు మీద ఆక్రోజోమ్ అని ఒక టోపీ లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ టోపీ లాంటి నిర్మాణాన్ని తయారు చేసే, స్రవించే భాగం ఏది, అంటే శుక్రకణం ఇలా ఉంటుంది ఈ విధంగా, దాని మీద టోపీలాగా ఇలా ఆక్రోజోమ్ ఉంటుంది. సో ఆక్రోజోమ్ విల్ బి లైక్ దిస్, ఇట్ ఈస్ ఫౌండ్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద స్పెర్మటోజువా. ద సెల్ ఆర్గనల్ దట్ సెక్రెట్స్ దిస్ ఆక్రోజోమ్ ఈజ్ గాల్జీ కాంప్లెక్స్. ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. బేసోఫిల్స్ సెక్రెట్. బేసోఫిల్స్ అనేది రక్తం గురించి చెప్పినప్పుడు మళ్ళీ అక్కడ క్లారిటీగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. బేసోఫిల్స్ సెక్రెట్ చేసేటటువంటి రసాయనం ఏది అంటే ఆన్సర్ ఈజ్ హిస్టమిన్. ఎందుకంటే బేసోఫిల్స్ ఆర్ ద సెల్స్ దట్ యాక్టివేట్ మాస్ట్ సెల్స్. మాస్ట్ సెల్స్ బేసోఫిల్స్ దే మ్యూచువలీ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్, ద యాక్ట్ ఇన్ సింక్రోనీ. మాస్టర్ సెల్స్ అండ్ బేసోఫిల్స్ ద యాక్ట్ ఇన్ సింక్రోనీ, అండ్ దీస్ బేసోఫిల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్రెటింగ్ వన్ ఆఫ్ ద కెమికల్ మీడియేటర్
and that chemical mediator is histamine. ఈ హిస్టమిన్ సమ్టైమ్స్ దురదను కలగజేస్తుంది. హిస్టమిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇచ్చింగ్ సెన్సేషన్. సో ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంది అంటే ఖచ్చితంగా ఏం రిలీజ్ అయింది, హిస్టమిన్ రిలీజ్ అయింది అని అర్థం అనమాట. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా, బేసోఫిల్స్ సెక్రెట్ హిస్టమిన్. నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఎంజైమ్ ప్రజెంట్ ఇన్ ఆక్రోజోమ్ ఆఫ్ స్పర్మీస్. ఇంతకుముందు చూసాం స్పర్మ్ తల మీద ఉన్నటువంటి టోపీ లాంటి నిర్మాణాన్ని ఆక్రోజోమ్ అంటారు అని, అండ్ దట్ ఆక్రోజోమ్ ఈజ్ సెక్రెటెడ్ బై గాల్జి కాంప్లెక్స్ అని కూడా నేర్చుకున్నాం. నౌ ద ఎంజైమ్, ద కెమికల్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఆక్రోజోమ్ ఈజ్ దిస్ హైలూరానిడేస్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న హిస్టమిన్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం. హిస్టమిన్ ఈజ్ సెక్రెటెడ్ బై బేసోఫిల్స్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇచ్చింగ్ సెన్సేషన్. కొల్లాజన్ అనేది ఇట్స్ ఎ ప్రోటీన్. లైకోపిన్ అనేది జంతువుల్లో ఉండదు. లైకోపిన్ ఇస్ ద పిగ్మెంట్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ టొమాటో. టొమాటో ఈస్ కాల్డ్ లైకోపర్సికం ఎస్కలంటం. సో ఇంకా మిగిలినది హైలూరానిడేస్. దిస్ హైలూరానిడేస్ ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పెనట్రేటింగ్ ద ఒవమ్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్. దట్ మీన్స్ హైలూరానిడేస్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఆక్రోజోమ్ ఆఫ్ ద స్పెర్మటోజువా, ఇట్ బోర్స్ త్రూ ద వాల్ ఆఫ్ ద ఒవమ్ అండ్ ఇట్ ఎంటర్స్. Now the spermatozoa will enter into the ovum. So the enzyme that is present in the acrosome of sperm ante em rayalante hyaluronidase ante ikkada answer is D ani cheppach. Now let us go to the next slide. Aging protein, intaku munde deeniki answer koddiga chuchayiga cheppanu. Aging protein is collagen. Vayasaye koddi collagen taggipovadam valla mudatalu charmam meeda mudatalu osthi. Wrinkles formed due to aging is due to the absence of collagen. As we age, collagen synthesis reduces. Andike collagen is called aging protein. And aging vitamin, vache anti-aging vitamin ani okati nerchukunnam manam. Anti-aging vitamin edi ante vitamin C ani cheppukunnamu. Because vitamin C is responsible for collagen formation. So vitamin C is responsible for collagen formation kabatti విటమిన్ సిని యాంటీ ఏజింగ్ విటమిన్ అని, కొల్లాజన్ని ఏజింగ్ ప్రోటీన్ అని అంటారు. ఓకే, నౌ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, ద్రవరూప సంధాయక కణజాలము. దీనికి ఆన్సర్ వచ్చి ద్రవరూప సంధాయక కణజాలం ఏది అంటే ఆన్సర్ ఈజ్ ఏ, బ్లడ్. రక్తము ద్రవరూప సంధాయక కణజాలం. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ ఏది అంటే బ్లడ్. బ్లడ్ ఈజ్ ద ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ బికాస్ ద ప్లాస్మా is in fluid state. Plasma of blood is in fluid state. Plasma is nothing but the matrix of the blood. Prati tissue lo matrix undali, prati kanajalam lo matrika undali. Ikkada raktam lo unna matrika nemantante plasma antaru. Aa plasma drava roopam lo untundi kabatti idi drava roopa sandhayaka kanajalam ayindi. So blood is called fluid connective tissue because the matrix which is called plasma is in fluid state. Okay, that's about the answer of this question. Now let us go to the other things. Of course, ikkada bone, muscle, cartilage, ivi moodu hard ga untayi kabatti they can't be called as a fluid connective tissue. Okay, and ee mottham session ni useful ga meeru upayoginchukuntarani aashisthunnanu, and thanks a lot to all of you, and my sincere thanks go to our principal Dr. Janardhan Reddy, and ee mottham karyakramamlo iddari కంట్రిబ్యూషన్ నేను మర్చిపోలేను. వన్ ఫ్యాకల్టీ మెంబర్ ఇస్ డాక్టర్ బి శ్రీదేవి, అండ్ అనదర్ ఫ్యాకల్టీ మెంబర్ హూ హ్యాపన్స్ టు బీ మై ఇన్స్పిరేషన్ హీఈస్ డాక్టర్ జి రాజశేఖర్. హీఈస్ మై కలీగ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.